డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కస్టమర్ అటెన్షన్ క్రియేట్ చేయడానికి లైక్ మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు? రెలెవెంట్ కీవర్డ్స్ అన్నిటికీ ఆ ప్రోడక్ట్ చూపించాలంటే మన టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్ ఇదంతా క్రాల్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని మన ప్రోడక్ట్ చూపిస్తుంది. 1000 words is equals to 1 picture. ఎయిర్పోర్ట్స్ కొంటున్నాం అంటే లైక్ అందులో ఎలాంటి స్ట్రాటజీ ఉంటుందంటే, వివికి గ్రీన్ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇట్ ఇస్ అ వెరీ వైబ్రెంట్ కలర్. ఇలానే కాకుండా అఫ్కోర్స్ ఇంకా డీటెయిల్కి వెళ్ళాలంటే వెనకాల మిగిలిన ఫీచర్స్ అన్ని కూడా లిస్ట్ చేస్తాం. హలో మధుల గారు. హాయ్ సిరి. మీ ప్రోడక్ట్స్, మీవి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోనే ఆన్లైన్లోనే సేల్ చేయడం జరిగింది. అంటే లైక్ ఒక కస్టమర్ అటెన్షన్ క్రియేట్ చేయడానికి లైక్ మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు మీ ప్రోడక్ట్ మీద మా ఐస్ పడ్డాయి? ఆన్లైన్లో కస్టమర్ ఫస్ట్ తెలియాల్సిందే మన ప్రోడక్ట్ ఉందని. సో విజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం కొత్తగా ఒక ప్రోడక్ట్ లిస్ట్ చేసిన వెంటనే ప్రోడక్ట్ వెళ్ళి ఒక మార్కెట్ ప్లేస్లో సర్చ్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మన ప్రోడక్ట్ అక్కడికి వచ్చేది, ఎప్పటి నుంచో ఉన్న ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే యాడ్స్ అనే అడ్వాంటేజ్ ఉంటుంది. మనం అక్కడ యాడ్ వేయచ్చు, ఫ్యూ స్లాట్స్, ప్రతి పేజ్లోనూ ఫ్యూ స్లాట్స్ యాడ్స్కి ఇస్తారు. అది మనం సొంతంగా కంట్రోల్ చేసుకొని మనం బిడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత స్పెండ్ చేయాలి, ఏ పొజిషన్లో రావాలి, అది వర్కౌట్ అవుతుందా లేదా ఇదంతా చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. ప్రైమరీ థింగ్ ఇస్ అసలు కస్టమర్కి ఈ ప్రోడక్ట్ ఉంది అనేదే తెలియనప్పుడు ఇట్ ఈస్ అన్నెసెసరీ, యూ విల్ నెవర్ గెట్ సోల్డ్. అవును. సో విజిబిలిటీ ఈస్ ప్రైమరీ ఇంపార్టెన్స్. దానికి యాడ్ చేసుకోవటం విల్ హెల్ప్. ఓకే. అలానే దేనికి యాడ్ అయ్యాలి అనే క్లారిటీ కూడా మన దగ్గర ఉండాలి. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్బడ్స్ అమ్ముతుంటే మోస్ట్ సర్చ్డ్ ట్రాఫిక్ కీవర్డ్స్ ఏంటో నాకు తెలియాలి. అవును. మనకి తెలియకపోతే కొన్ని టూల్స్ ఉంటాయి. 80% ఆఫ్ యువర్ ట్రాఫిక్ జనరల్లీ కమ్స్ ఫ్రమ్ 20% ఆఫ్ కీవర్డ్స్. ఓకే. అంటే 80% ట్రాఫిక్ 20% కీవర్డ్స్ నుంచి వస్తుంది. ఈ 20% కీవర్డ్స్కి 100% మీ ప్రోడక్ట్ విజిబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్బడ్స్ అయితే, ఇయర్బడ్స్ అనేది మోస్ట్ సర్చ్డ్ కీవర్డ్, దానికి నా ప్రోడక్ట్ విజిబుల్ లేదు. అలాంటప్పుడు అసలు కస్టమర్ వస్తారు, కొంటారు, ఇదంతా థాట్ ఇస్ ఓన్లీ విల్ నెవర్ హ్యాపెన్. సో ఆ కీవర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని దానికి యాడ్ చేసుకోవటం. అలానే ఎస్సిఓ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్సిఓ ఏం చేస్తుందంటే ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్కి రెలెవెంట్ కీవర్డ్స్ అన్నిటికీ ఆ ప్రోడక్ట్ చూపించాలంటే మన టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్ ఇదంతా క్రాల్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ప్రోడక్ట్ చూపిస్తుంది. సో మన టైటిల్లో రెలెవెంట్ కీవర్డ్స్ ఉన్నాయా, మన డిస్క్రిప్షన్లో రెలెవెంట్ కీవర్డ్స్ ఉన్నాయా, అలానే మన లిస్టింగ్స్ ఇమేజెస్లో రెలెవెంట్ కీవర్డ్స్ ఉన్నాయా. ఎస్సిఓకి తగ్గ చెక్స్ అన్నీ చేసుకొని లిస్ట్ చేయటం ఇస్ సెకండ్ థింగ్. దెన్ థర్డ్ థింగ్, ఓకే ప్రోడక్ట్ కనిపిస్తుంది, ఆర్గానిక్గా కూడా ఎస్సిఓ అంతా పుల్ చేసుకుంటుంది, బాగానే ఉంది. కస్టమర్కి జనరల్లీ ఎప్పుడు 1 ఇమేజే కనిపిస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత వేరే ఇమేజెస్ కనిపిస్తాయి. ఆ ఫస్ట్ ఇమేజ్ ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఊరికే బాగా జూమ్ అవుట్ చేసేసి ప్రోడక్ట్ ఏంటో సరిగ్గా అర్థం కాకుండా వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు ఉందా లేదా. ఓకే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ ఫస్ట్ ఇమేజ్ ఇస్ వెరీ అట్రాక్టివ్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. కరెక్ట్. సో అన్ని అన్ని లిస్టింగ్స్లో నుంచి మన లిస్టింగ్ స్టాండ్ అవుట్ అయ్యేటట్టు మనం ఫస్ట్ ఇమేజ్ మీద వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ కేర్. సో ఎలాంటి కేర్ తీసుకుంటారు లైక్ అటెన్షన్ క్రియేట్ చేయడానికి? అటెన్షన్ క్రియేట్ చేయడానికి అని కాదు సరి, ఇట్ ఈస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు కావాల్సిన ఇమేజ్ పెట్టుకోలేము, కానీ దాంట్లోనే ఎంత పాప్ అవుతుంది, యునో హౌ యు ఆర్ షోయింగ్ ద ప్రోడక్ట్, మా 3D డిజైనర్స్ చేస్తారు అది. సో ఇలా ఎగ్జాక్ట్గా అనేది నేను ఊరికే మాటల్లో చెప్పలేను. ఇట్ ఈస్ వెన్ యు ఆర్ డిజైనింగ్ ఇట్ యూ విల్ టేక్ దోస్, ఇక్కడ ప్లేస్ చేస్తే కరెక్ట్ కనిపిస్తుందా, ముందుకు ఉండాలా, వెనక్కు ఉండాలా, ఏది ముందుకు ఉండాలి, ఏది వెనక్కు ఉండాలి, బడ్డు పైకి ఒకటి పైకి బడ్డు కిందకు ఉండాలా, రెండు పడుకొని ఉండాలా, నుంచొని ఉండాలా. సో డిఫరెంట్ థింగ్స్ యూ విల్ ట్రై అండ్ యూ విల్ ఫిగర్ అవుట్ ఏది బెటర్గా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో వన్స్ దట్ ఈస్ డన్, దెన్ వన్స్ పీపుల్ కమ్, ఓకే సర్చ్ చేశారు, కనిపించింది, టైటిల్లో కీవర్డ్స్తో పాటు కాకుండా యువర్ ఇంపార్టెంట్ ఫీచర్స్, ఇప్పుడు నేను చూసిన వెంటనే నాకు ఈ ప్రోడక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఆ ఫస్ట్ 10 words ఆ ఫీచర్స్ కనిపించాలన్నమాట. ఎందుకు నేను దీని బదులు ఇది ఎందుకు కొనాలి అనే క్లారిటీ ఆ టైటిల్లో నుంచి వచ్చేయాలి. వచ్చిన తర్వాత దెన్ లిస్టింగ్ లోపల క్లియర్గా ప్రతి ఫీచరు కస్టమర్కి అర్థమయ్యేటట్టు రాయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే చాలా ఫ్యాన్సీ వర్డ్స్ వాడతాం, ఆ ఫ్యాన్సీ వర్డ్స్ దగ్గర చాలామంది కస్టమర్స్ని లూజ్ అవుట్ అయిపోతాం.
ఎందుకంటే అందరికీ ఆ ఫ్యాన్సీ వర్డ్స్ అర్థం కావు. దాని బదులు వెరీ స్ట్రైట్ టు ద పాయింట్, ఈ ఫీచర్ ఉంది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ 13mm డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ క్వాలిటీ ఆఫ్ సౌండ్ వస్తుంది, ఫర్ ENC ఉంది కాబట్టి మీకు ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ జరుగుద్ది, క్వాడ్ మైక్ ఉంది కాబట్టి ENC, ఇలా వెరీ క్లియర్గా కస్టమర్కి టు ద పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయటం విత్ ఇన్ దట్ షార్ట్ లిమిటేషన్ యూ హ్యావ్. మనం కూర్చొని ఒక 10 మినిట్స్ ఫేస్ టు ఫేస్ చెప్పడం కాదు కదా, ఆ ఉన్న ఈ స్టాటిక్ ఇమేజ్ నుంచి అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్. True. So this will help in initially getting that customer and then converting them. మీరు చెప్పినట్టుగా చాలా టాక్టిక్స్ అయితే ఉంటూ ఉంటుంది. ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు, అందుకే అంటూ ఉంటారు లైక్ 1000 words ఇస్ ఈక్వల్స్ టు 1 picture. అండ్ అదేవిధంగా మనం ఒక బాక్స్ కొంటున్నాము అంటే లైక్ ఈ ఎయిర్ పోడ్స్ కొంటున్నాం అంటే ఫస్ట్ లైక్ దాని ఫీచర్స్ చెక్ చేస్తూ ఉంటాం. అలా ఒక బాక్స్ మీద లైక్ అవన్నీ కూడా మనము ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా, లైక్ అందులో ఎలాంటి స్ట్రాటజీ ఉంటుందంటారు ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు బాక్సెస్ ఆన్లైన్ కొనేటప్పుడు ఏమవుద్దంటే మనం కొన్న అన్నీ డిసైడ్ చేసుకొని కొన్న తర్వాత బాక్స్ ఇంటికి వస్తుంది, సో అంత ఇంపార్టెంట్ కాదు. ఆఫ్లైన్ ఇప్పుడు స్టోర్కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తారు. ఐఎమ్ లెట్స్ ఏ షాప్ కీపర్, నాకు ప్రతి ప్రొడక్టు ప్రతి బ్రాండ్ది ప్రతి ఫీచరు నాకు తెలియదు, గుర్తుపెట్టుకోరు కూడా. సో ఇప్పుడు నాకు షాప్ కీపర్ తీసిన వెంటనే ఈ ప్రొడక్ట్లో నా ప్రైమరీ ఫీచర్స్ విచ్ ఆర్ యూనో 13mm డ్రైవర్స్ AIENC AAC కోడెక్ 55 hours ప్లే టైమ్, దీని నేమ్, ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, దీంట్లో 3D సౌండ్ స్టేజ్ ఉంది, మీవీ హ్యాస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండ్ ఇన్ దిస్ ఇయర్. ఒక కస్టమర్ డిసైడ్ చేసుకోవటానికి కావాల్సిన 90% ఆఫ్ ద డేటా ఇక్కడే పెట్టాను నేను. ఓకే, సో దట్ కస్టమర్ ఒక షాప్ కీపర్ అసిస్టెన్స్ లేకుండా కూడా తీసి ఇది చూసి ఓ ఇది ఉందా, దిస్ ఇస్ వై ఐ షుడ్ బై దిస్ ప్రోడక్ట్, ప్లస్ ఇమేజ్, అగైన్ ఇమేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాకు లోపల ఎలా ఉంది అనేది సీల్ చేసి ఉంటాయి కాబట్టి లోపల ప్రోడక్ట్ ఎంత బాగుంది అనేది కూడా నేను రిప్రజెంట్ చేయగలగాలి. అలానే నేను షాప్ కీపర్ని అడిగినా కూడా ఇప్పుడు వాళ్ళకి AIENC అంటే ఏంటో తెలుసు, కానీ దేంట్లో ఇంట్లో ఉంది వాళ్ళ దగ్గర ఉన్న 500 products దేంట్లో ఉందో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు కూడా టక 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 చూసి ఓ ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని దే షుడ్ బి ఏబుల్ టు హెల్ప్. సో మేకింగ్ ష్యూర్ దట్ యువర్ ప్యాకేజింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ పెట్టినప్పుడు ఒక షాప్లో పెట్టినప్పుడు ఫస్ట్ ఐ క్యాచీగా ఉండాలి. మేము వివీకి గ్రీన్ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇట్ ఈస్ అ వెరీ వైబ్రెంట్ కలర్, ఓకే, మనం చూసిన వెంటనే ఇట్ విల్ క్యాచ్ యువర్ ఐ. సో ప్యాకేజింగ్ కూడా ఇఫ్ యూ సీ ఒక 50 లేకపోతే 100 ఉన్న ప్యాకేజింగ్లో వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ పక్కన పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఇట్ విల్ క్యాచ్ యువర్ ఐ. ఓకే ఓకే, దెన్ ఫీచర్స్ క్లియర్గా ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి, ఎందు బ్రాండ్ ట్రస్ట్, బ్రాండ్ ట్రస్ట్ ఏంటి, మివీకి మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండ్ వచ్చింది, అవార్డ్ వచ్చింది. సో యు ఆర్ క్రియేటింగ్ ద ట్రస్ట్ ఇన్ అ కస్టమర్ దట్ మేబీ డజంట్ నో మివీ ఎట్. తర్వాత మీకు తెలీదు మివీ మేడ్ ఇన్ ఇండియా చేస్తుందని, సో ఐమ్ టెలింగ్ యూ దట్ ఆల్సో క్లియర్లీ ఇది మేడ్ ఇన్ ఇండియా. ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ 3D సౌండ్ స్టేజ్, సో ఐఎమ్ షోయింగ్ యూ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ దిస్, నౌ ఐ హావ్ ఆల్రెడీ కన్విన్స్డ్ యూ టు మేక్ ద పర్చేస్. ఇలానే కాకుండా అఫ్ కోర్స్ ఇంకా డీటెయిల్కి వెళ్ళాలంటే వెనకాల మిగిలిన ఫీచర్స్ అన్నీ కూడా లిస్ట్ చేస్తాం. ఓకే, సో ఇదే కాకుండా నెక్స్ట్ ద థింగ్ వీ డూ ఇస్ లోపల కూడా దెర్ విల్ బి కార్డ్స్. ఓకే, దాని మీద కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెసిషన్స్ వీ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓపెన్ చేసిన వెంటనే మీవీ వారంటీ కార్డు ఉంటుంది. ఓకే, సో ఐ వాంట్ టు గెట్ ద కస్టమర్, మీరు వెళ్ళి షాప్లో కొన్నారు కానీ ఐ వాంట్ టు నో హూ ఇట్ ఇస్, నేను షాప్ కీపర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళేమి అడిగినా ఇవ్వరు కదా, అలానే మార్కెట్ ప్లేస్లో కొన్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, హౌ డు ఐ గెట్ దట్ కస్టమర్ బేస్ సో దట్ నెక్స్ట్ టైము మీవీ కొంటున్నప్పుడు ఐ వాంట్ యూ టు కమ్ బై ఎట్ మీవీ వెబ్సైట్ ఇంకెక్కడో కాదు. సో హౌ డు ఐ గెట్ దట్ కస్టమర్ బేస్, ఓపెన్ చేసిన వెంటనే దెల్ బి వారంటీ వేర్ యుల్ సే స్కాన్ చేసుకోండి మీకు వారంటీ రిజిస్టర్ అవుతుంది. సో ఇన్ ద మినిట్ యూ స్కాన్ అలాంగ్ విత్ మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ విల్ గెట్ యువర్ డీటెయిల్స్. సో ఫ్రమ్ నౌ ఐ కెన్ రీచ్ అవుట్ యూ డైరెక్ట్లీ అండ్ సే నెక్స్ట్ టైం యూఆర్ లుకింగ్ టు బై అ మీవీ ప్రోడక్ట్ బై ఇట్ ఆన్ మీవీ. ఇన్ అన్ అదర్ వే ఇట్ హెల్ప్స్ ఇస్ వెన్ యూ బై అ మీవీ ప్రోడక్ట్ అండ్ యూ రిజిస్టర్ ఫర్ వారంటీ, మేము ఏం చేస్తామంటే ఇమీడియట్లీ ఆ టీమ్ కాల్స్, ఈ ప్రోడక్ట్ కొన్నారు కదా ఏమైనా హెల్ప్ కావాలా, ఓకే ఎలక్ట్రానిక్స్ కదా ఏమైనా హెల్ప్ కావాలా మీకు ఏమైనా కస్టమర్ సర్వీస్ టు మేక్ ష్యూర్ యూఆర్ క్లియర్ అది ఫీచర్స్ ఏమైనా అర్థం కాలేదా ఎలా యూజ్ చేయాలో తెలీదా, ఆ టీమ్ ఇస్ దేర్ టు హెల్ప్. నౌ ఒకటి యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కస్టమర్, యువర్ కస్టమర్ ఈజ్ ఆల్సో హ్యాపీ నౌ దట్ బ్రాండ్ కేర్స్ అబౌట్ మీ, కొన్నాము నా బాధ్యత అయిపోయింది అని కాకుండా బ్రాండ్ ఆల్సో కేర్స్ అబౌట్ మీ, సో నౌ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు మీవీ.
సో అందుకే అనలేదు. అంటే లైక్ రీసెర్చ్ కావచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు కావచ్చు, మార్కెట్ అనాలిసిస్ కావచ్చు, ఒక బిజినెస్లో ఎంత ఇంపార్టెంట్ అనేది లైక్ మీరు చెప్తున్న ప్రతి పాయింట్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఎవరికి అంటే లైక్ ఇనిషియల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే లైక్ ఈ పారామీటర్స్ నేను చెక్ చేయాలి, ఓహో ఇలా పెట్టాలి, ఈ ప్రోడక్ట్ ఈ విధంగా సెట్ అవుతుంది, నేను చేసే ప్రోడక్ట్ ఇంకొకలాగా అన్న థాట్ జనరేట్ చేయడానికి అండ్ ఇలా మార్కెట్ని డిసైడ్ చేయడానికి కూడా గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.